స్టిక్కర్లు అయిపోయాయి. ఇక జెండాల వంతు వచ్చేసింది. వాలంటీర్లకు వైసీపీ కొత్త టాస్క్ ఇస్తోంది. ఇప్పటికే వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తూ వారితో పార్టీ పనులు చేయించుకుంటున్న వైసీపీ ఇప్పుడు వారిని మరో పనికి వాడుకుంటోంది. ఇన్నాళ్లు వైసీపీ స్టిక్కర్స్ అంటించిన వాలంటీర్లకు ఇప్పుడు జెండాలు పంచే బాధ్యతలు ఇస్తున్నారట. త్వరలోనే వాలంటీర్లు ఇంటింటికి వైసీపీ జెండా కడతారట. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుందో అందరికీ తెలిసిందే. పేరుకు ఫస్ట్ తారీఖున పెన్షన్లు ఇస్తున్న నెలలో మిగిలిన 29 రోజులు చేసేది వైసీపీ డ్యూటీనే. లోకల్ వైసీపీ లీడర్లు కూడా వాలంటీర్లను పార్టీ సమావేశాలకు వాడేస్తుంటే పార్టీ అధిష్టానం బహిరంగ సభలకు జనాలను తీసుకొచ్చే బాధ్యతలు ఇస్తోంది. మొన్న గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వైసీపీ స్టిక్కర్స్ అంటించే డ్యూటీ వాలంటీర్లకి అప్పగించారు. ఇప్పుడు జగనన్న వారికి కొత్త పనిని అప్పచెప్తున్నారట. ఈ నెల 11న వైఏపీ నీడ్స్ జగన్, అంటే ఏపీకి జగన్ ఎందుకు అవసరం అనే కొత్త ప్రోగ్రామ్ని వైసీపీ స్టార్ట్ చేయబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి జగన్ ఏపీకి మళ్లీ ఎందుకు సీఎంగా కావాలో పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తారు. ఇందుకోసం పట్టణాల్లో అయితే వార్డు కౌన్సిలర్లు, గ్రామాల్లో అయితే స్థానిక నేతలు, గృహసారథులు, వాలంటీర్లతో కలిపి కమిటీ వేశారు. వీళ్ళంతా ప్రతి ఇంటికి వెళ్లి ఈ 4.5 ఏళ్లలో ఎవరికి ఎన్ని పథకాలు ఇచ్చారో వివరిస్తారు. ప్రజలు కూడా తాము ఇన్ని పథకాలు తీసుకున్నట్లు చెబుతూ వైసీపీ నేతలు ఇచ్చే డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వైసీపీ జెండాను కూడా ప్రతి ఇంటికి కడతారు. అలా సేకరించిన వాటిని స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వడంతో పాటు రోజువారీ నివేదికలు సమర్పిస్తారు. మొత్తానికి ఐప్యాక్ ఇచ్చిన ఐడియా ట్రైనింగ్ తో గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వైసీపీ జెండా అనే కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు. మొన్న స్టిక్కర్లకే వాలంటీర్లు వైసీపీ నేతలకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు జెండాలు కట్టడం అంటే కాస్త టఫ్ టాస్క్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇంటింటికి జెండాలు కట్టి తమకు ఏపీలో తిరుగులేదని, మళ్లీ మనమే గెలుస్తున్నామనే భావన క్రియేట్ చేసేందుకు వేసిన స్కెచ్ ఇదని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ఎమ్మెల్యేని గెలిపిస్తే జగన్ను గెలిపించినట్లేనంటూ ప్రచారం కూడా చేయాలట. అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, ఏంటి, మంచోడా కాదా అనేది లేకుండా వాళ్లను డమ్మీలను చేసి జగన్కు ఓటేయాలనేది వైసీపీ కాన్సెప్ట్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.